గుడ్ మార్నింగ్ సారీ అమెరికాలో ఉన్నాను కదా గుడ్ ఈవినింగ్ మీకు ఈరోజు ఒక అత్యంత శుభదాయకమైన వార్త ఏమిటంటే ఎడుగూరు సంధించి భాస్కర్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో తిరస్కరించటమైనది. పాపం ఇవాళ రేపట్లో ఉత్సవాలు జరుపుకోవటానికి గతంలో 2 రోజుల క్రితం మనం చెప్పుకున్నాం టపాకాయలు కూడా సిద్ధం చేసుకున్నారు బాణసంచ అవి టెంపరీగా వృధా అంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో లండన్ యాత్ర పూర్తి చేసుకుని వస్తారు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే గారు వెనక్కి వచ్చారని చెప్పి పులివెందుల ప్రజలు సంతోషంగా కాల్చుకోవచ్చేమో వెనక్కి వచ్చిన శుభ సందర్భంగా. ఏదేమైనా 33 పేజీల సుదీర్ఘమైన ఆర్డర్ నేను ఇప్పుడే సంపూర్ణంగా చదవటం జరిగింది. చాలా అద్భుతంగా మరి గతంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్సే సిబిఐ వాళ్ళు మాట్లాడినవి దానికి న్యాయమూర్తి గారు ఆయన అభిప్రాయాన్ని కూడా జోడించి సుప్రీంకోర్టు గత తీర్పులు ఎన్నో బెయిల్ ఇచ్చే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోమన్నారో అవన్నిటిని కూడా స్పష్టంగా ఉటంకిస్తూ చాలా అద్భుతమైన తీర్పుని ఇవ్వటం జరిగింది. ఈయన పిటిషన్ని ఖండించటం బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. ఎంత స్పష్టంగా ఉందంటే ఆ పిటిషన్ ఆ ఆర్డరు ఇంకా భవిష్యత్తులో ఎవరూ కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు. అలాగే చాలా స్పష్టంగా ఆయన కుమారుడు పాత్ర సాక్ష్యాల విధ్వంసంలో ఆయన కుమారుడు కడప లోక్సభ సభ్యుడు అయిన ఎడుగూరు సంధింటి అవినాష్ రెడ్డి గారి పాత్ర ఆ సాక్ష్యాల తారుమారు చేయటంలో ఆ రక్తాన్ని కడిగే ప్రాసెస్లో వారు చూపిన అత్యుత్సాహం అలాగే తెల్లవారుజామున 3-4 గంటల మధ్యన జరిగిన సంభాషణలు ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా అందులో చర్చించడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత డెఫినెట్గా శివశంకర్ రెడ్డి లోవర్ కోర్టులో వేసిన పిటిషన్ మీద తీర్పు బహుశా కాసేపట్లో రావచ్చు. అది కూడా స్పష్టంగానే మనకు అర్థమవుతుంది దాన్ని కూడా కొట్టివేస్తారని. ఇక సెప్టెంబర్ 11తో సుప్రీంకోర్టులో మోస్ట్లీ ప్రారంభం కావచ్చు. వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ 11th వేయమంటం జరిగింది. ఈ ఆర్డర్ చూసిన తర్వాత మరి సిబిఐ అక్కడ కూడా కౌంటర్లో వాళ్ళు ఫ్యాక్ట్స్ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత మోస్ట్లీ మరి ఆ రద్దు కూడా తథ్యం అని అనిపిస్తుంది. ఎందుకంటే అదే హైకోర్టు అదే అక్యూజ్డ్ అదే మాదిరి రక్తం తుడిచిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి మరి బెయిల్ వృద్ధుడైనప్పటికీ కూడా మరి చట్టం పరిధిలో ఇటువంటి కేసుల్లో ఇటువంటి హీనస్ క్రైమ్ అనే పదం వాడారు. సో ఇటువంటి హీనస్ క్రైమ్ సిచ్యువేషన్లో అది ఇవ్వటం సమంజసం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత మరి డెఫినెట్గా మరి సునీత చేస్తున్న అవిశ్రాంత పోరాటానికి స్వాంతన చేకూరే అవకాశాలే అత్యధికంగా ఉన్నాయని మనం అనుకోవటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మరి మా ముఖ్యమంత్రి గారు మిలిటరీ రెడ్డి గారు ఎవరెన్ని కామెంట్లు చేసినా సాక్షులు ఎన్ని నానా కూతలు కూసినా సత్యమేవ చేయితే అంతిమంగా మరి నిజదోషులు శిక్షించబడతారు. లార్జర్ కాన్స్పిరసీ అనే పదం కూడా గతంలో సుప్రీంకోర్టులో వాడిన పదాన్నే
మరి ఈ న్యాయమూర్తి గారు కూడా స్పష్టంగా దేర్ ఇస్ ఎ లార్జర్ కాన్స్పిరసీ, అవన్నీ కూడా బయటికి రావాలి. ఈలోపు మరి గతంలో గంగాధర్ రెడ్డి అనే ఒక సాక్షి మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో మరణించిన విధానం, మరి అలాగే ఆ శంకరయ్య 164 స్టేట్మెంట్ ఇస్తానని ఆ ఇన్స్పెక్టరు ఆ తర్వాత తూర్చంటాం, నన్ను రామ్సింగ్ ప్రలోభ పెట్టాడంటాం, ఇమ్మీడియట్గా మరి అతన్ని సస్పెన్షన్ని తీసి ఓ చక్కటి పోస్టింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మరి కోర్టు దృష్టిలో ఆ తీర్పులో కూడా మెన్షన్ చేయటం జరిగింది. సో ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా ఉపయోగం లేదు బ్రదర్, సారీ. ఇక ఈరోజు ఇంకొక సబ్జెక్ట్, మరి గతంలో అంధకారం గురించి ఈనాడులో చెప్తే కళ్ళు దుబ్బినాయా అని రకరకాలుగా మాట్లాడి ఈనాడిని రామోజీ నీకు కళ్ళు కనపడతలేదా, చీకట్లుగా ఉన్నాయా అని మాట్లాడిన వాళ్ళు ఏదో లెక్కలు కూడా ఇచ్చారు. ఏదో చిన్న ఏదో 1 మిలియన్ డెఫిసిట్ ఉంది, ఎక్కడో ఒక దగ్గర కరెంటు పోతే ఇలా మాట్లాడుతున్నారని. నిన్న మరి అఫీషియల్గానే 2 వారాలు పరిశ్రమలకి పౌర హాలిడే ఇచ్చారు. ఎక్కడా కూడా కరెంటు ఉన్న దాఖలాలు కూడా కొన్ని గంటల పాటు ఎన్నో గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. సరే, మా వాళ్ళు లండన్ పోయాడు, ఇక్కడ పరిశ్రమల్ని మూసేసే పరిస్థితి తీసుకొచ్చాడు, గృహాలు చీకట్లో ఉన్నాయి. సరే, ఇదేదో చూసుకోండిరా బాబు, పవర్ క్రైసిస్ వచ్చింది అని మేల్కొలపడానికి ప్రయత్నించిన మరి ఈనాడు యాజమాన్యాన్ని నానా దుర్భాషలు ఆడారు. మరి ఇప్పుడు ఏమైంది, నీ సాక్షి రాతలు ఎవరన్నా నమ్ముతారా, ఈనాడు రాతలు నమ్ముతారా? వారు చేసిన విమర్శలో మంచిని చూడటం మానేసి నానా చెత్త మీరు రాసుకుంటే మీ సాక్షిలో, మరి చీకట్లో మగ్గుతున్న ప్రజలకి తెలియదా? ఆ మాత్రం అసలే పరిశ్రమల మీద విద్యుత్ భారం రకరకాల ఛార్జీల పేరుతో 2.82 రూపాయలు మీరు పెంచితే నాకిక్కడ రాయలసీమ నుంచి ఒక హాస్పిటల్ నడిపేవారు వస్తే వారి హాస్పిటల్కి, ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ హాస్పిటల్, ఒక 60-70 బెడ్ల హాస్పిటల్, దానికి నెలకి ఇదివరకు 1.5-2 లక్షలు వచ్చే బిల్లు 4.5 లక్షల పైగా కరెంటు బిల్లు వస్తుందట. మరి ఎలా, మరి ఎక్కడ రేట్లు పెంచమన్నారు, బాధుడే బాధుడు అన్నారు, ఇదేం బాధుడు రా బాబు అని జనం గగ్గోలెత్తే పరిస్థితికి తీసుకొచ్చి కేవలం కమిషన్ల కోసం కూర్చుపడి మరి వస్తున్న జనరేషన్ ఆపి బొగ్గు నిల్వలు కూడా మెయింటైన్ చేయక, ప్లాంట్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయక, ఇప్పుడు ఎంత ఖర్చు అయినా కొనటానికి నీ అమ్మా బాబు గారి సొమ్మ, అదంతా మళ్ళీ ప్రజలను ఎత్తిన మరి సర్దుబాటు ఛార్జీలు అంటూ వేస్తూ, మరి కేవలం ఎవరో కావలసిన వారి దగ్గర పవర్ కొని ప్రజలను ఎత్తిన రుద్ది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే మీ లక్ష్యమా? ఆలోచించుకోండి ప్రజలారా, మీరే ఆలోచించండి. మనల్ని చీకట్లో నెట్టి మరి లండన్ వెళ్ళి, మరి ప్రస్తుతానికి లండనే రాజధాని అట, వాళ్ళ సెక్రటేరియట్ స్టాఫ్ను కూడా తీసుకుపోయాడు, ఎందుకంటే గతంలో కూడా చెప్పారు కదా ముఖ్యమంత్రి అక్కడ ఉంటే అదే రాజధాని అని. రేపు వైజాగ్ వెళ్ళినా కూడా ఇప్పుడు లండన్ వెళ్ళినట్టే ఉంటుంది, అక్కడే ఉండిపోరా బాబు, ఎందుకు వచ్చింది? మీ 3-4 సెక్రటరీలను వేసుకుని అక్కడే ఉండిపోండి అని జనం కూడా మరి కోరుకుంటున్నారు. ఈ 10 రోజులన్నా ప్రశాంతంగా ఉంటారేమో. ఇక లండన్ ఎందుకు వెళ్ళాడు అనేది మనం ప్రముఖంగా ఆలోచించుకోవాల్సిన విషయం. మరి నేను ఇక్కడ అమెరికా టూర్లో ఉన్నా, కొద్దిమంది ఇక్కడ రెగ్యులర్ బిగ్ బ్యాంకర్స్ ఉన్నారు, నాకున్న కొద్దిపాటి పక్క సమాచారం మేరకు కేమెన్ ఐలాండ్స్ అనే మరి చాలా మంది, అంటే గతంలో జమురే గారి మీద, విసారే గారి మీద A1 A2లుగా మరి విదేశాల నుంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్లుగా తీసుకొచ్చారు,
అని చెప్పడం జరిగింది సిబిఐ చార్జ్షీట్లో కూడా. సరే సిబిఐ అబ్జెక్ట్ చేసినా సరే న్యాయమూర్తి గారు లండన్ వెళ్ళి కూతురుని చూడాలండి ముఖ్యమంత్రి, ఇంతమంది ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అంధకారంలో ఉండి పవర్ క్రైసిస్లో ఉండి రుణాల ఊబిలో ఉండి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే కుమార్తెను చూసుకుంటానికి లండన్ వెళ్ళాలా, ఏ కుమార్తె లండన్ నుంచి ఇండియా రాలేదా అని మనం అనుకున్నాం. ఇప్పుడు అసలు విషయం ఇక్కడ అమెరికాలో వెల్స్ ఫార్గో ఇలా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఆ బ్యాంకుల్లో కూడా సమున్నత స్థానాల్లో మన తెలుగు వారు ఉన్నారు. వారి ద్వారా నాకు వచ్చిన సమాచారం ఈయన అక్కడ కేమన్ ఐలాండ్స్ నుంచి కొద్దిమంది బ్యాంకర్స్ కూడా వస్తున్నారు. నాకు నా దగ్గర ఒక ముగ్గురు పేర్లు కూడా నాకు వారు చెప్పారు. క్రిస్ ప్రాట్, స్కాట్ జోనియర్, జాయ్మే బెలిడో అనబడే ముగ్గురు కేమన్ ఐలాండ్స్లో నడిపే ఈ బ్యాంకుల ప్రతినిధులు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని లండన్లో కలుస్తున్నట్టుగా సమాచారం. మరి ఈ ముగ్గురు మరి లండన్లో ఉంటే మరి వారిని కలిస్తే అప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఏ కేమన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ బ్యాంకర్స్ని మీరు కలవట్లేదా? ఆఫ్ కోర్స్ యథాప్రకారం మీరు డైరెక్ట్గా సమాధానం చెప్పరు. నా కుమార్తెను నేను చూసుకోవటానికి వెళితే ఇన్ని నిందలు వేస్తా. నేనైతే నాకున్న సమాచారాన్ని స్పష్టంగా తెలియచేశా. కేమన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఈ ట్యాక్స్ హెవెన్స్ నుంచి మరి కొద్దిమంది బ్యాంకు నిర్వాహకులు మిమ్మల్ని కలిసిన మాట వాస్తవం, కలుస్తారు అన్న మాట వాస్తవం కాదా? బెటర్ కలవటం మానేసేయండి. ఇప్పుడు దాకా కలవకపోతే కలవటం మానేసేయండి. అంతేగాని కళ్ళబొల్లి కౌరులు చెప్పి ఆయన్ని తిట్టేసి ఈయన్ని తిట్టేసి ఆయన్ని కొట్టించాలని వీడిని చంపించాలని టక్కు టమార గజకర్ణ గోకర్ణ ప్రయత్నాలు మరి ఇకపై. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న భాస్కర్ రెడ్డి గారు బెయిల్ రద్దు కానీ, రేపు కానున్న అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు కానీ, ఆ తర్వాత లార్జర్ కాన్స్పిరసీలో రాబోయే మరికొన్ని పేర్లు కానీ, రాజకీయాలు అందరూ నేర్చుకుంటారు, కొందరికి ఆలస్యం అవుతుంది అంతే. ఇక విజయవంతంగా మీ కుమార్తెల్ని చూసుకొని త్వరగా వచ్చేసి కరెంటు కష్టాల నుంచి మరి ప్రజల్ని ఎలా గట్టెక్కిస్తారు అనేది ఆలోచించి పరిపాలించమని ఈ ఉన్న కొద్దిపాటి నెలలు వీలైనంత మంచిగా పరిపాలించి శక్తిని, అట్లీస్ట్ ఆసక్తిని మీకు కలిగించాలని చెప్పి కోరుకుంటూ రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.